మెదక్ జిల్లా రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి రామాయణపేట బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట సహకారంలో బస్టాండ్ స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతూ ఉన్నారు. ఈ అన్ని అర్హతలు కలిగిన రామాయణపేటలో డిగ్రీ కళాశాల లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 23న మెదక్ పర్యటనలో భాగంగా డిగ్రీ కళాశాల శాంక్షన్ చేయాలి, లేకపోతే నేను మెదక్లు అడ్డుకునే తీర్థమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రామాయణపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఈ రామాయణపేటలోనే కాదు మెదక్ కాన్స్టిట్యూన్సీలోనే ఏ రాజకీయ నాయకుడు కానీ తిరగలేకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.